జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఎస్ ఖచ్చితంగా సార్ ఇక నెక్స్ట్ అంశము భారత ప్రభుత్వం తీసుకుంటున్న మరొక అంశం ఏంటంటే జీ ట్వంటీ మీటింగ్స్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో కూడా నిర్వహించడం మనకు తెలుసు అండ్ ఇప్పుడు శ్రీనగర్లో టూరిజం అంశానికి సంబంధించి టూరిజం రంగానికి సంబంధించి జీ ట్వంటీ మీటింగ్ నిర్వహించబోతున్నారు శ్రీనగర్లో ఈ మే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్య జరగబోతోంది పాకిస్తాన్ ఇప్పటికే ఇస్గా ఎట్లాగూ అబ్జెక్షన్ చెబుతుంది దాన్ని మనం కూడా తోసిపుచ్చడం జరుగుతోంది ఒకసారి దీని గురించి కూడా వివరిస్తారు మనకు ఈ జీ ట్వంటీకి సంబంధించిన మీటింగ్స్ మన అన్ని రాష్ట్రాలలో అలాగే కేంద్రపాలిత ప్రాంతాలలో అన్ని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్ని ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా కనీసం అంటే ఒక మీటింగ్ పెట్టేటువంటి దిశగా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దాని దిశగా జమ్మూ కశ్మీర్లో కూడా మీటింగ్ పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది ఓకే అలాగే లదాఖ్లో కూడా ఇటువంటి మీటింగ్ జరగబోతున్నది లడ్లో తప్పకుండా చైనా రాదు ఎందుకంటే మొత్తం లదాఖ్ అంతా మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు రారు చూద్దాం వాళ్ళు దాన్ని ఎలా స్పందన ఎలా ఉంటుందో అలాగే జమ్మూ కశ్మీర్లో అది శ్రీనగర్లో పెట్టడము శ్రీనగర్కి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి ఇప్పుడు అక్కడ శ్రీనగర్ మున్సిపాలిటీ చాలా ధనంతో అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా వాళ్ళు శుభ్రపరిచి అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ మరమ్మతులు చేసి చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గుప్కార్ రోడ్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఫైవ్ స్టార్ హోటల్స్ దగ్గర నుంచి దాల్లేక్ చుట్టుపక్కలంతా కూడా చాలా బ్యూటిఫై చేస్తున్నారు చాలా అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు సో దానికి ఎనివే మన పాకిస్తాన్ మన పక్కన ఉన్నటువంటి పొరుగుదేశం అది తట్టుకోలేదు ఇది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఆల్రెడీ ఇది డిస్ప్యూటెడ్ ఇది అలాగే మా రెండు దేశాలకు సంబంధించి ఇంకా ఒప్పందం కుదరలేదు భారత భూభాగం కాదు ఇది ఇది ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీ దాంట్లోకి మీరు వెళ్ళకూడదు ఇక్కడ కండక్ట్ చేయడం అన్నది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పలికారు నిజంగా ఈరోజు పాకిస్తాన్ని ఎవరు పట్టించుకుంటారు నిజంగా ఈరోజు పాకిస్తాన్ కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయింది వాళ్లకు వాళ్ళ ముస్లిం దేశాలే వాళ్ళకు ఒక్క పైసా కూడా రాల్చట్లేదు ఐఎంఎఫ్ వీళ్ళని బేఖాతరు చేసి యుక్రెయిన్ బంగ్లాదేశు అలా శ్రీలంకకి వీళ్ళకి ఇస్తున్నారు కానీ వీళ్ళకి ఆరు నెలలైంది ఒక్క దమ్మిడి పైసా ఇవ్వలేదు ఐఎంఎఫ్ కాబట్టి అటువంటి పాకిస్తాన్ని మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు మన రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు పెద్ద దాన్ని బేఖాతరు చేసాం మనం సరే చైనా ఒత్తాసు పలికేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ చైనా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఏమి ప్ర వాళ్ళు దాని గురించి ఏం స్పందించలేదు అల్టిమేట్గా మే ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్యలో జరగబోయేటువంటి ఈ టూరిజం కాన్ఫరెన్స్కి చైనా వస్తుందో లేదో వేచి చూద్దాం కరెక్ట్ కానీ మిగతా దేశాలన్నీ కూడాను జీ ట్వంటీలో ఉన్నటువంటి దేశాలు యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కూడాను వస్తున్నారు కాబట్టి మనం వాళ్ళందరికీ కూడాను ఇక్కడ ఎలా ఆర్టికల్ త్రీ సెవెంటీని నీరు గార్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు అక్కడ జరి ఉన్నటువంటి శాంతి వాతావరణం కావచ్చు టూరిజం కావచ్చు మనం ప్రపంచానికి చూపించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము కాబట్టి ఇది మోదీ గవర్నమెంట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియను మనం అభినందించాలి కశ్మీర్ కావచ్చు లదాఖ్ కావచ్చు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు చైనాకి పాకిస్తాన్కి చాలా క్లియర్ కట్ మెసేజ్ ప్రభుత్వం పంపిస్తోంది ఇది వండర్ఫుల్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు